అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఓక్లహోమా రాష్ట్రంలో భీకరమైన సుడిగాలు ధాటికి నలుగురు మృతి చెందారు, దాదాపు 30 మంది గాయపడ్డారు. భారీ గాలులకు వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 37,000 గృహాలు అంధకారంలో చిక్కుకున్నాయి. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. ఓక్లహోమాలోని 12 కౌంటీల్లో అధికారులు ఆతీక పరిస్థితి ప్రకటించారు. టోర్నడోల విజృంభర కారణంగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయి. సహాయక చర్యలు అందిస్తున్నామని, ప్రజలందరూ అప్రమత్తం ఉండాలని అధికారులు కోరారు. ఒమాహా, నెవరస్కాలోనూ టోర్నడోలు భారీ నష్టాన్ని కలిగించాయి.